ఇండస్ట్రీలో చాలా మంది నటులుంటారు. వారిలో కొందరు మాత్రమే తమ పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతారు. అలాంటి నటుల్లో మహిళా నటులు ఇంకా తక్కువ మందే ఉంటారు. వారిలో ఒకరు శ్రీలక్ష్మి గారు. ఆమె తెరపై కనిపించి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలిగే నటిగా పేరు తెచ్చుకున్నారు. చంటబ్బాయ్ సినిమాలోని అరటిపండు లాంబాలాంబ బంగాళ భూభవ్ అంటూ తన వింత డైలాగ్లను, జయమ్మ నిశ్చయమురా సినిమాలో బాబు చిట్టి డైలాగ్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్ని జనరేషన్లైనా ఆ డైలాగ్స్ హాస్యాన్ని పంచుతూనే ఉంటాయి. హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసిన శ్రీలక్ష్మి గారు తన 42 ఏళ్ల కెరీర్ లో అన్ని భాషల్లో కలిపి దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె తండ్రి అలనాటి స్టార్ హీరో నిర్మాత కాగా, తమ్ముడు హీరో రాజేష్, ఇక ఆమె మేనకొడలు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అయితే ప్రేక్షకులకు అంత ఆనందాన్ని పంచిన శ్రీలక్ష్మి గారి జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు, ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. అందులో గుండె తరుక్కుపోయే ఘటనలు ఉన్నాయి. ఆమె నటించిన 2 జల్ల సీత సినిమా వచ్చి 40 ఏళ్లు దాటుతోంది. ఈ నేపథ్యంలో నటి శ్రీలక్ష్మి గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. శ్రీలక్ష్మి గారి అసలు పేరు మానాపురం లక్ష్మి. సినిమాల్లోకి వచ్చాక శ్రీలక్ష్మి అని తండ్రి పెట్టారు. తండ్రి అమర్నాథ్ గారు నటుడు, నిర్మాత కూడా. అమర్నాథ్ గారి అసలు పేరు మానాపురం సత్యనారాయణ కాగా అమర్నాథ్ గా గుర్తింపు పొందారు. వీరిది విశాఖపట్నం కాగా రాజమండ్రిలో స్థిరపడ్డారు. సంగీత విద్వాంసులు, హాస్యరసంతో కూడిన గీతాలను స్వరపర్చి గ్రామ్ ఫోన్ రికార్డులను కూడా అందించేవారు. ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చినా సినిమాలపై ఇష్టంతో సినిమా రంగంలోకి వెళ్లారు. అమ్మలక్కలు, నా చెల్లెలు, అమర సందేశం, చండీరాణి, పిచ్చి పుల్లయ్య, వదిన గారి గాజులు, ఇలా 100కి పైగా సినిమాల్లో హీరోగా, కీలక పాత్రధారిగా నటించారు. 1973లో అమరచంద్ర మూవీస్ బ్యానర్ ని కూడా ఏర్పాటు చేసి మగవారి మాయలు సినిమాను నిర్మించారు. ఆయనే హీరోగా, విజయ నిర్మల గారు హీరోయిన్ గా బాలయోగి సినిమా ప్రారంభించినా పూర్తి కాలేదు. ఓవైపు సినిమాలు ఆడకపోవడం, వేషాలు రాకపోవడం, అనారోగ్యం కారణంగా సినిమాల్లో చేయలేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. ఆయన సోదరుడు మానాపురం అప్పారావు గారు సినిమా డైరెక్టర్ కూడా. పరువు ప్రతిష్ట, పెళ్లి రోజు, మాతృమూర్తి, ఇలా 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక అమర్నాథ్ గారికి మొత్తం 8 మంది సంతానం. అయితే అందులో ఉమా అనే అమ్మాయి, మరో అబ్బాయి దుర్గా ప్రసాద్ చిన్న వయసులోనే చనిపోయారు. మిగిలిన 6గురిలో 2వ వారు నటి శ్రీలక్ష్మి. వారి పెద్ద తమ్ముడు హీరో రాజేష్ కాగా, మరో తమ్ముడి పేరు ఆనంద్. వీరు పుట్టేనాటికే అమర్నాథ్ గారు సినిమాల్లో చేస్తున్నందున చెన్నైలోనే స్థిరపడ్డారు. దీంతో పిల్లలు కొన్నాళ్ళు మద్రాసులోనే చదివారు. శ్రీలక్ష్మి గారికి 10-12 ఏళ్ల వయసున్న టైంకే అమర్నాథ్ గారు వెండితెరకు దూరంగా ఉన్నారు. జాండీస్ రావడంతో అనారోగ్యం కారణంగా పర్సనాలిటీలో తేడా వచ్చింది. దీంతో హీరో పాత్రలు రాలేదు. ఎస్వి రంగారావు గారి లాంటి వారు నార్మల్ పాత్రలు చేయాలని అమర్నాథ్ గారికి చెప్పినా, నేను హీరోగా చేశాక మళ్లీ క్యారెక్టర్లు చేయనని అనేవారు. అలా క్రమేణా సినిమాలకు దూరమయ్యారు. అయితే ఆయన అన్ని సినిమాల్లో చేసిన మొహమాటం, కుటుంబ బాధ్యతలు, సినిమాల్లో నష్టాల కారణంగా ఆర్థికంగా మొత్తం నష్టపోయారు. దీంతో ఆ కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది. నారాయణగూడ మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో చదివారు శ్రీలక్ష్మి గారు. అమర్నాథ్ గారు హైదరాబాద్ కి వచ్చాక దూరదర్శన్ కోసం డాక్యుమెంటరీలు తీసేవారు. పలు చోట్ల సంగీత కచేరీలు హాజరయ్యేవారు. అయితే చాలా తక్కువ డబ్బులు వచ్చేవి. కుటుంబ పోషణకు అమర్నాథ్ గారికి వేరే మార్గం లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను పిల్లలే మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. వారు చిన్నపిల్లలే అయినా వేరే మార్గం లేకుండా పోయింది. అప్పటికే శ్రీలక్ష్మి గారు అందంగా ఉండడంతో పాటు తన ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకునేవారు, నవ్వించేవారు. అమర్నాథ్ గారితో అప్పుడప్పుడు షూటింగ్లు చూసేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి గారిని చూసిన డైరెక్టర్లు, నిర్మాతలు అప్పుడు సినిమాల్లోకి రావాలని అడిగేవారు. కానీ ఆడపిల్లలను సినిమాల్లోకి పంపడం ఇష్టం లేని అమర్నాథ్ గారు అందుకు ఒప్పుకునేవారు కాదు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబంలో ఎవరో ఒకరు సినిమాల్లో నటించి డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్రీలక్ష్మి అక్కగారు తాను అసలు సినిమాల్లోకి రానని, తాను సెట్ కానని చెప్పారు. దీంతో ఆ బాధ్యత శ్రీలక్ష్మి గారిపై పడింది. ఆ టైంలో తల్లి కూడా సినిమాల్లో నటించడం ఒక్కటే మార్గమని, మిగతా పనులు మనకు తెలియదని చెప్పడంతో శ్రీలక్ష్మి గారు సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నారు. తండ్రి వద్దని వారిస్తే, నాన్న మనం ఉన్న పరిస్థితుల్లో నేను సినిమాల్లో నటించక తప్పదు అని చెప్పారట శ్రీలక్ష్మి గారు. అయితే అమర్నాథ్ గారు మాత్రం, నా చేతగాని తనం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని చెప్పి సరే అన్నారు. అలా వేటగాడు, మా ఊళ్ళో మహాశివుడు, ఖైదీ కృష్ణుడు సినిమాల్లో చిన్న పాత్రలో నటించారు. ఇక శ్రీలక్ష్మి గారి చలాకితనం చూసిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు శుభోదయం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. చంద్రమోహన్ గారిని హీరోగా, శ్రీలక్ష్మి గారిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అదే టైంలో బాబు గారు ప్రత్యేకంగా పిలిపించి వంశవృక్షం సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాల ముహూర్తం షార్ట్స్ కూడా వెళ్లారు శ్రీలక్ష్మి గారు. అయితే ఆ సినిమాల షూటింగ్ మొదలయ్యే టైంలో, అంటే 1982లో అమర్నాథ్ గారు కన్నుమూశారు. ఆయన చివరి క్షణాల్లో పిల్లలతో మాట్లాడుతూ, మిమ్మల్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను,
మిమ్మల్ని వదిలేస్తున్నా, నన్ను క్షమించండి, మీకు బయట ఏం తెలీదు అని చెప్పారట. అమర్నాథ్ గారు చనిపోయిన విషయం తెలుసుకున్న ఓ కలెక్టర్ వారి ఇంటికి వచ్చారు. మీ కుటుంబంలో ఎవరైనా డిగ్రీ చదువుకున్న వారుంటే చెప్పండి, ఉద్యోగం ఇస్తాము అన్నారట. అప్పటికి ఎవరూ డిగ్రీ పూర్తి చేయలేదు. అదే టైంలో అమర్నాథ్ గారి భార్య మాట్లాడుతూ, మనకు తెలిసిందల్లా నటించడమే, నువ్వే కొద్దో గొప్ప చూడ్డానికి బాగుంటావు, ప్రయత్నించు, మనకు ఉన్న పరిచయాలతో కొన్ని అవకాశాలు వస్తాయి, కుటుంబాన్ని లాక్కు రావాల్సిందే, లేదంటే చెప్పు, అందరం కలిసి విషం తాగి చచ్చిపోదాం అని చెప్పడంతో శ్రీలక్ష్మి గారు సినిమాల్లో కంటిన్యూ అయ్యేందుకు ఒప్పుకున్నారు. అలా తండ్రికి సంబంధించిన కార్యక్రమాలయ్యాక 15 రోజులకు మళ్లీ తల్లితో మద్రాసు వెళ్లారు. కానీ అప్పటికే తనకు వచ్చిన ఛాన్స్లు వేరే వారికి ఇచ్చారు. అప్పటికే అమర్నాథ్ గారి పిల్లలకు బయటి ప్రపంచం కూడా తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే లోకం పొకడ తెలియదని చెప్పవచ్చు. కానీ కుటుంబం కోసం ఎలాగోలా అవకాశాలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు శ్రీలక్ష్మి గారు. హీరోయిన్ గా ట్రై చేస్తే ఛాన్స్లు రాలేదు. కుటుంబాన్ని పోషించాలంటే చిన్న పాత్రలైనా వేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే అమర్నాథ్ గారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఏఎన్ఆర్ గారు శ్రీలక్ష్మి గారికి తన సినిమాలో ఓ పాటలో నటించే ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా బాగానే ఆడినా ఆశించినంత ఛాన్స్లు రాలేదు. ఆ టైంలోనే తమిళంలో స్పరిశం సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. దీంతో సినిమాల్లో కంటిన్యూ కావాలని ఫిక్స్ అయ్యి కుటుంబాన్ని చెన్నైకి మార్చారు. తమిళంలో 5, మలయాళంలో 4 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. అప్పటికే శ్రీలక్ష్మి గారి పెద్ద తమ్ముడు రాజేష్ గారు కూడా సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాను సినిమాల్లోకి వచ్చాక అక్కను సినిమాల్లో చేయవద్దని, తానే కుటుంబాన్ని పోషిస్తానని చెప్పారట రాజేష్ గారు. కానీ శ్రీలక్ష్మి గారు ఒప్పుకోలేదు. ముందు నువ్వు సినిమాల్లో సెట్ అయ్యాక చూద్దామని తమ్ముడికి చెప్పి తాను సినిమాల్లో కంటిన్యూ అయ్యారు. అప్పటికే సినిమాల్లో లక్ష్మి అనే పేరుతో చాలా మంది ఉండడంతో తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో తన పేరుకు ముందుగా శ్రీ అని పెట్టుకున్నారు. ఆ పేరుపైన కొందరు నటులు అభ్యంతరం చెప్పినా తన పేరును శ్రీలక్ష్మి అని కంటిన్యూ చేసుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ గారి కొండవీటి సింహం, చిరంజీవి గారి ఊరికి ఇచ్చిన మాట, స్వర్గం సినిమాలో నటించారు. ఇక 1982లో పుణ్యభూమి కళ్ళు తెరిచింది సినిమాలో తెలుగులో తొలిసారిగా హీరోయిన్ గా చేశారు. ఆ మూవీలో జమీందార్ కుమార్తెగా గాంధేయవాదిగా నటించారు శ్రీలక్ష్మి గారు. 1982లో అరుణోదయం ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై దేవదాస్ కనకాల గారి డైరెక్షన్ లో సీనియర్ నటుడు గుమ్మడి గారి కుమారుడు సతీష్ మధు శ్రీలక్ష్మి జంటగా, శ్రీధర్ సంగీత మరో జంటగా నటించారు. ఆ తరువాత గుమ్మడి గారి కుమారుడు ఇంకా ఏ సినిమాల్లోనూ నటించలేదు. ఆ సినిమా బాగానే ఆడినా శ్రీలక్ష్మి గారికి హీరోయిన్ గా ఛాన్స్లు రాలేదు. నార్మల్ పాత్రలు, కామెడీ పాత్రలు రావడంతో అవే ఒప్పుకున్నారు. నివురుగప్పిన నిప్పు, శ్రీమాన్ శ్రీమతి, 4 స్తంభాలాట, అమరజీవి, మంత్రిగారి వియంకుడు, పుత్తడి బొమ్మ, పోరాటం, ఇలా పలు సినిమాల్లో ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. ఇక శ్రీలక్ష్మి గారికి గుర్తింపు తెచ్చిన సినిమా 2 జల్ల సీత. 1983లో జంధ్యాల గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నరేష్, మహాలక్ష్మి తదితరులు నటించగా, అనసూయ పాత్రలో అమాయకపు భార్యగా సుత్తివేలుతో కలిసి నటించి మెప్పించారు. ఉత్తమ హాస్య నటిగా కళాసాగర్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో ఆమె తమ్ముడు రాజేష్ కూడా మోహన్ పాత్రలో నటించారు. అంతకుముందే నెలవంక సినిమాలో, ఆ తర్వాత జంధ్యాల గారి డైరెక్షన్ లోనే వచ్చిన ఆనంద భైరవి సినిమాలోనూ వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి వరకు కామెడీ సినిమాలకే పేరున్న జంధ్యాల గారు సంగీత నేపథ్యంగా ఉన్న ఎమోషన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. గిరీష్ కర్నాడ్, కాంచన, మాళవిక సర్కార్, రాజేష్ తదితరులు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు పలు భాషల్లో రీమేక్ అయింది. ఇక జయమ్ము నిశ్చయమురా సినిమాలో తన నటనతో మరోసారి అవార్డు అందుకున్నారు శ్రీలక్ష్మి గారు. వరుసగా 13 సార్లు ఉత్తమ హాస్య నటిగా అవార్డు అందుకున్న శ్రీలక్ష్మి గారు తెలుగు చిత్రసీమలో కామెడీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. చంటబ్బాయ్ సినిమాలో అరటిపండు లంబాలంబ, బంగాళ బౌబౌ ఇలా విచిత్రమైన పదాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తెలుగులో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి గారు తమిళంలో 15కు పైగా సినిమాల్లో నటించారు. 2020లో అమరం అఖిలం ప్రేమ సినిమాలో చివరిసారిగా కనిపించారు. అప్పట్లో శ్రీలక్ష్మి గారి డేట్స్ చూసుకున్నాకే ఆ సీన్లను షూట్ చేసేవారు డైరెక్టర్లు. ఇక శ్రీలక్ష్మి గారి కుటుంబం విషయానికి వస్తే, కుటుంబాన్ని పోషించడం కోసమే సినిమాల్లోకి వచ్చారు శ్రీలక్ష్మి గారు. 1990 వరకు ఉమ్మడిగానే అక్క చెల్లెళ్లు తమ్ముళ్లు అంతా కలిసి సంపాదించేవారు. దీంతో కుటుంబం ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కింది. అయితే రాజేష్ గారు హీరోగా స్థిరపడతాడు అనుకున్న టైంలో నాగమణి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత రాజేష్ కు అవకాశాలు తగ్గడంతో పాటు మరికొన్ని కారణాలతో ఆయనే తన ఫ్యామిలీని వేరే చోటకు షిఫ్ట్ చేశారు. కుటుంబంలో చిన్నతమ్ముడు పెళ్లి మినహా మిగతా వారి పెళ్లిళ్ళయ్యాక శ్రీలక్ష్మి గారు బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. కన్సీవ్ కూడా అయ్యారు. అయితే ఆర్థికంగా ఇంకొన్ని బాధ్యతలు ఉన్న నేపథ్యంలో పిల్లలు వద్దనుకుని మిస్ క్యారీ చేయించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో స్థిరపడ్డాక మళ్లీ పిల్లల కోసం ప్రయత్నించారు. స్పైనల్ ఆపరేషన్ జరగడం, థైరాయిడ్ రావడంతో మళ్లీ ప్రెగ్నెన్సీ రాలేదు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా తోడబుట్టిన వారే నా పిల్లలు అనుకుని కొన్ని బాధ్యతలు తీసుకున్నా. నాకు పిల్లలు లేకపోయినా ఇప్పుడు నా తోడబుట్టిన వారి పిల్లలే నా పిల్లలు, వారు చెన్నైలో ఉంటున్నారు అని చెప్పారు. పిల్లల విషయం మినహా మిగతా అన్ని ఓకే అనుకున్న టైంలో శ్రీలక్ష్మి జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. చిన్న తమ్ముడు ఆనంద్ గాఢంగా ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో పాటు అప్పట్లోనే 15 లక్షలు తీసుకుని రివర్స్ లో ఫోర్జరీ కేసు పెట్టింది. దీంతో ఆనంద్ ఆమెను మర్చిపోలేక తాగుడుకు బానిసయ్యాడు. కొన్నాళ్లకు జాండీస్ కారణంగా చనిపోయాడు. ఆ టైంలో శ్రీలక్ష్మి గారు తమిళంలో ఓ షూటింగ్ లో ఉన్నారు. తమ్ముడికి సీరియస్ గా ఉందని సమాచారం వచ్చింది. అయితే తాను సడన్ గా వెళ్లిపోతే షూటింగ్ ఆగిపోతుందన్న ఉద్దేశంతో ఆ బాధతోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని హాస్పిటల్ కి వెళ్లారు. అప్పటికే తమ్ముడు చనిపోయాడు. ఆ బాధ నుండి బయటపడేలోగానే మరో విషాదం చోటు చేసుకుంది. 1996లో శ్రీలక్ష్మి గారు పెళ్లి సందడి సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఓ రోజు రాత్రి 2 గంటల సమయంలో రాజేష్ కు సీరియస్ గా ఉందని సమాచారం వచ్చింది. కానీ మరుసటి రోజు కాంబినేషన్ సీన్లు ఉండడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో రాఘవేంద్రరావు గారికి సమాచారం ఇచ్చారు. అప్పటికే చిన్న తమ్ముడిని కోల్పోయిన శ్రీలక్ష్మి గారు పెద్ద తమ్ముడైన రాజేష్ కి సీరియస్ గా ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. ఏడుస్తూనే ఉన్నారు. దీంతో రాఘవేంద్రరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి కుమారుడు శ్రీ గారిని తోడిచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి చెన్నైకి పంపించారట. అప్పటికే రాజేష్ గారు చనిపోయారు. ఈ విషాదాల నుండి కోలుకోవడానికి శ్రీలక్ష్మి గారికి చాలా సమయం పట్టింది. రాజేష్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజేష్ తొందరపడి పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నా. ఆ అమ్మాయి కూడా కుటుంబం కోసం చాలా కష్టపడింది. అయితే అనుకున్నవి అన్నీ జరగవు. దీంతో ఆర్థిక సమస్యలు వచ్చాయి, అవకాశాలు తగ్గాయి, తాగుడుకు బానిసయ్యాడు. ఆ టైంలో నా శక్తి కొలది నేను హెల్ప్ చేశాను. నా దృష్టిలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే బాధ్యత. ఆకలితో ఉన్నవాడికి బంగారం పెట్టినా ఉపయోగం ఉండదు. ఎల్ఐసి ఏజెంట్ల వద్ద పాలసీలు తీసుకోవడం, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వద్ద స్థలాలు కొనడం, వేరే వారి చేత కొనిపించడం కూడా సహాయమే కదా. ఎవరు ఏమి అనుకున్నా నాకు సాధ్యమైనంత వరకు చేశాను. ఇప్పుడు అవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అప్పట్లో అదే గొప్పదని నేను భావిస్తాను. ఎదుటి వాళ్ళు చేసిన సాయం పిల్లలకు చెబితే వారికి కూడా మంచి చెల్లు తెలుస్తాయి. రాజేష్ చనిపోయాక నాగమణి ఎన్నో కష్టాలు కూర్చి 4 పిల్లలను చదివించారు. వారి పెద్ద కుమారుడు రాఘవేంద్రకు జాబ్ వచ్చింది. ఓ అమ్మాయి ఇంటికి వెళ్లిన రాఘవేంద్ర మళ్లీ తిరిగి రాలేదు. తీరా చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ రాఘవేంద్ర డెడ్ బాడీని ఆసుపత్రికి తీసుకొచ్చి సమాచారం ఇచ్చింది. ఎలా చనిపోయాడో కూడా తెలియదు. కొన్నాళ్లకే రాజేష్ 2వ కుమారుడు వినాయక చవితి ముందు రోజు చెంగల్పట్టులో కారు ప్రమాదంలో చనిపోయాడు. ఆ పరిస్థితులను ఎదుర్కొని నాగమణి మిగిలిన పిల్లలను చదివించారు. వారి కుమార్తె నా మేనకోడలు ఐశ్వర్య రాజేష్ కూడా చాలా కష్టపడింది. చిన్న వయసులోనే జాబ్ చేసి కుటుంబ బాధ్యతలను మోసింది అని చెప్పారు. అన్ని విషాదాల తర్వాత ఏ పని చేయాలన్నా భయపడేవారు శ్రీలక్ష్మి గారు. తాను ఎవరి కోసమైతే కష్టపడి సినిమాల్లోకి వచ్చానో వారితోనే బాండింగ్ లేకుండా పోయిందని బాధపడేవారు. అందరికీ సహాయం చేయగా మిగిలిన డబ్బుతో చెన్నైలోని వరసల వక్కంలో బంగ్లా టీనగర్ లో ఫ్లాట్ కొన్నారు. అయితే ఓ వ్యక్తి చెప్పిన సలహాతో తన ఇంటిని ఫ్లాట్ ని తాకట్టు పెట్టి బ్యాంకులో 15 లక్షల లోన్ తీసుకుని ఈసీఆర్ లో ట్విన్ హౌస్ రిసార్ట్ కొన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఆ రిసార్ట్ విషయంలో నిండా మునిగారు. అప్పులు వడ్డీతో కలిపి 50 లక్షలు దాటాయి. దీంతో ఆ ఆస్తులను అమ్మేశారు. ప్రస్తుతం చెన్నైలో సొంత ఇల్లు ఉంది. కింద ఫ్లోర్ అద్దెకిచ్చారు, పైన ఫ్లోర్ తన కోసం అట్టి పెట్టుకున్నారు. తన చెల్లెళ్లకు దగ్గరగా ఉంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ, తాను బయట వాళ్ల వల్ల మోసపోలేదని, సొంత వాళ్లే మనవాళ్లు అనుకుని అడ్జస్ట్ అయ్యానని చెప్పారు. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిందే బాధ్యత అని, సాయం చేసి ఎదుటి వాళ్ల గుర్తింపు కోసం చూడొద్దనేది తన ఉద్దేశమని చెప్పారు. అయితే తన నటనతో ఇంతమందిని నవ్విస్తున్న నా కుటుంబంలో ఇన్ని విషాదాలేంటి అని ఆలోచిస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో సినిమాల్లో కొందరితో వాటిని షేర్ చేసుకున్నాను. వారిలో చాలా మంది నా బాధలను అలసుగా తీసుకుని నన్ను లోకోగా చూడడం ప్రారంభించారు. గడ్డిపోచ కంటే అధ్వానంగా తీసి పడేసేవారు. ఆ విషయం చాలా రోజులకు గానీ అర్థం కాలేదు. అప్పటి నుండి ఎదుటి వారికి చెప్పడం మానేశాను. కానీ మన బాధను బయటకు చెప్తే సగం తగ్గుతుంది కదా, ఎదుటి వారికి చెప్తే అడ్వాంటేజ్ తీసుకుని లోకుగా చూస్తున్నారు కాబట్టి నేను గోడలతోనే మాట్లాడడం మొదలుపెట్టాను. వాటికే బాధలను చెప్పుకుంటున్నా, నా మనసులోని బాధ తగ్గుతుంది. గోడలతో ఏది చెప్పుకున్నా ఏమీ కాదు, అవి మనల్ని లోకుగా చూడవు. మన ఇబ్బందులను ఎవరికి పడితే వాళ్లకు చెప్పకూడదని, వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని బొంగరం ఆడుకుంటారని అర్థమైంది. అందుకే నిజమైన ఫ్రెండ్స్ ఒకరిద్దరితో తప్ప ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. నాకంటూ ఇండస్ట్రీలో ఆత్మీయులు ఉన్నారంటే ఆమె అన్నపూర్ణమ్మ గారు అని చెప్పారు. ఇక శ్రీలక్ష్మి గారి అవార్డుల విషయానికి వస్తే, 1996లో సహనం, 1997లో చెలికాడు, 1999లో పోలీస్, 2001లో ప్రేమించు చిత్రాలకు బెస్ట్ ఫీమేల్ కమెడియన్గా నంది అవార్డు అందుకున్నారు. మరి
మరికొన్ని విషయాలకు వస్తే, ఓ ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ, నటిగా నా ప్రయాణం మొదలైన తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. జంధ్యాల గారు నా పాత్రలు డిజైన్ చేసిన తీరు, సెట్ చేసిన మేనరిజమ్స్ నా కెరీర్కి ఎంతో హెల్ప్ చేశాయి. ఇక ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు అన్నారు. పరిస్థితులు బాగోలేనప్పుడు అన్ని కష్టాలు వస్తాయి, కానీ ఆ టైంలోనే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం అనే భావన రావాలి, తట్టుకుని నిలబడాలి. ఆ బంధాలకు అప్పుడే వాల్యూ ఉంటుంది అని చెప్పారు. తన భర్త గురించి ఏ విషయాన్ని కూడా బయటకు చెప్పరు శ్రీలక్ష్మి గారు. ఆయన విషయాలను చెప్పడం ఆయనకు ఇష్టముండదని, అందుకే ఏ టాపిక్ కూడా మాట్లాడనని చెబుతారు. తాను హీరోయిన్ కానందుకు బాధపడ్డం లేదని, లేడీ కమెడియన్ గా చేస్తున్నాను కాబట్టే 42 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నానని, అది తన అదృష్టమని, ప్రేక్షకులు చూపిన అభిమానమని అన్నారు. తాను హీరోయిన్ గా చేసి ఉంటే 4-5 సినిమాలు లేదా 10 సినిమాల్లో చేశాక మళ్లీ కనిపించే అవకాశం చాలా తక్కువని చెప్పారు. రామారావు గోపాలరావు అనే సినిమాలో ఓ సీన్ లో బస్సు దిగుతూ చంద్రమోహన్ గారు శ్రీలక్ష్మి గారిని కొడితే శ్రీలక్ష్మి గారు డైలాగ్ చెప్పాలి. అయితే ఆ సీన్ లో చంద్రమోహన్ గారు శ్రీలక్ష్మి గారి చెవిపై గట్టిగా కొట్టడంతో శ్రీలక్ష్మి గారి కళ్ళు బైర్లు కమ్మాయి. దీంతో డైలాగ్ మర్చిపోయారు. జంధ్యాల గారికి చాలా కోపం వచ్చి చాలా తిట్టారట. ఆ తర్వాత చంద్రమోహన్ గారితో మాట్లాడుతూ, ఏమండి ఇదేమన్నా పద్ధతిగా ఉందా అని అడిగితే, నేనేం చేశాను అని ఆయన తప్పించుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీలక్ష్మి గారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని శ్రీలక్ష్మి క్లాస్మేట్. మొత్తం మీద తెరపై తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన శ్రీలక్ష్మి గారికి రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో విషాదాలు, అవమానాలు, నష్టాలు ఎదురయ్యాయి. అయినా సరే వాటిని ఎదుర్కొంటూనే అందరికీ ఆత్మీయత పంచుతూ సినిమాల్లో నటిస్తున్నారు. రియల్ లైఫ్ లోనూ చాలా మందికి అక్కగా పేరు తెచ్చుకున్నారు శ్రీలక్ష్మి గారు. ఆమె రానున్న కాలంలో మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని కోరుకుందాం.